శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ పత్రిజీ. ఈ సిరీస్లో భాగంగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో అసోసియేట్ అయినటువంటి ఎందరో పిరమిడ్ మాస్టర్లని మీకు పరిచయం చేస్తున్నాను. వారంతా కూడా ఎంతో నిస్వార్థంగా గురువుగారు ఏం చెప్పారు మూల సూత్రం దానికి కట్టుబడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా. అలాంటి వారిని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. వారు పత్రిజీ గారితో ఉన్నటువంటి వారి అనుభవాలని, పత్రిజీ గారు ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేరు, ఈ తర్వాత ఏం చేయాలి అనే దాన్ని తెలుసుకోవడానికి మనం వారి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దీనిలో భాగంగా ఈరోజు మనం కందికొండ మానసవీణ గారిని పిలవడం జరిగింది. మరి మేడం గారిని అడిగి ఎప్పటి నుంచి పత్రిజీ గారితో వారికి అనుబంధం ఉన్నది, అసలు ధ్యానం అనే దానిలోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ధ్యాన ప్రచారాన్ని స్టార్ట్ చేశారు, వృత్తికి ధ్యానానికి బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అసలు ఈ పేరు వినగానే మీకేమనిపిస్తుంది? హీజ్ ఎ ఎనర్జీ, ఒక శక్తి, స్పిరిచువల్ ఎనర్జీ సార్. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని పాటించి తెలుసుకున్న తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా ఈ స్పిరిచువాలిటీలో జర్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఎంతో అద్భుతంగా ప్రతి చిన్న విషయాన్ని అందరికీ నేర్పిస్తూ వచ్చిన మనిషి పత్రిజీ సార్ అంటే. సరే, మరి ఈ ఎనర్జీని మీరు ఎప్పుడు కలుసుకున్నారు? 2002 అంటే ఎవరి ద్వారా? అంటే మా మదర్ ఫాదర్ ఫస్ట్ మెడిటేషన్ చేసేవాళ్ళు. అంటే మా ఇంట్లో ఏమైందంటే, అనుకోకుండా ఒక మా బాబాయ్ చనిపోయారు, మా మదర్ వాళ్ళ సిస్టర్ హస్బెండ్ చనిపోయారు. నాకు అప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇంటర్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి, ఇంట్లో అంతా మొత్తం అదే చనిపోయిన విషయాల గురించి. నాకేమో ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్, బికాస్ 10th నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. కానీ ఇంటర్లో నాకేంటంటే, ఏం నేను 75% మినిమం 75-80% రావాలని ఒక ఏంతో చదువుకుంటూ ఉన్నాను. ఇంట్లో ఈ గోళల వల్ల నా మనసు అంతా చదువుకుంటుంటే దీని మీదే ఉంది. అప్పటికే మా మదర్ ఫాదర్ మెడిటేటర్స్, అంటే మెడిటేషన్ స్టార్ట్ చేసి ఒక 1 month అయింది, బాగుంటుంది, చదువు బాగా వస్తుంది, అది ఇది అని చెప్పారనమాట. సో నేను ఈ చదువుకుంటున్నాను కదా అని అక్కడ వెళ్ళలేదు. బట్ ఇది కాన్సన్ట్రేషన్ కుదురుతలేదు, బాగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది ధ్యానము అంటే. సో నేను మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి భీమిశెట్టి వెంకటేశ్వర్ గారు అని సెంటర్ రన్ చేస్తున్నారు మాస్టర్ గారు. మీర్పేటలోనా? మీర్పేటలో కాదు, వనపర్తి, మహబూబ్ నగర్ డిస్టిక్ వనపర్తి. ఓకే, అక్కడ అక్కడ. సో అంతా నేను పుట్టింది పెరిగింది అంతా కూడా అక్కడే వనపర్తి, మహబూబ్ నగర్ డిస్టిక్. సో అక్కడ సార్ ఈవినింగ్ వెళ్ళాము, వెళ్ళి అందరినీ మెడిటేషన్లో కూర్చోబెట్టారు. సో ఫస్ట్ టైం అందరూ సార్ చెప్తున్నారు ఇలా వెళ్ళలో వెళ్ళి పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఏది ఆలోచించొద్దు, ఓన్లీ ధ్యానము, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో ఆ రోజు నేను ఫస్ట్ ఒక 45 minutes మెడిటేషన్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎవరు చెప్పారమ్మా మీకు, అంటే ఆడియో విన్నారా? లేదు సారే చెప్పారు, భీమిశెట్టి వెంకటేశ్వర్లు గారు అందరినీ వచ్చిన, ఆయనే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పత్రి సర్వి సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెట్టి అందరికీ ధ్యానం చేయించేవారు. అలా మీరు ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడు ఏమైనా రిజల్ట్ మారిందా? మరి రిజల్ట్ మారడం అంటే, ద వెరీ ఫస్ట్ డే యాక్చువల్లీ మెడిటేషన్ చేసిన రోజు ఫస్ట్ డే 45 minutes ఫస్ట్ నేను మెడిటేషన్ చేస్తున్నాను, ఆలోచనలు రాలేదు, అసలు ఒక ఆలోచన కూడా లేదు. ఆయన ఏమంటున్నారు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని మాత్రమే అంటున్నారు. సో శ్వాస మీద ధ్యాస పెట్టడం స్టార్ట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత నాకు ఒక చెట్టు కింద బుద్ధుడు కనిపించాడు. బుద్ధుడు కనిపించి శ్వాస మీద ధ్యాస విపస్సన అని చెప్తున్నారు అనమాట. సో కంటిన్యూస్గా అంటున్నాడు, ఆ సారేమో శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటున్నాడు. ఈయననేమో నా చెవులో ఏదో చెప్తున్నారు, సార్ మీరు ఎవరో నాకు తెలియదు. ఈవెన్ నాకు బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు లాగా తెలుసు, బికాజ్ మనం పాఠాలలో చదువుకుంటాం కాబట్టి. స్పిరిచువాలిటీ కాన్సెప్ట్లో ఎప్పుడు బుద్ధుడు గురించి నేను వినలేదు. సో సార్ చెప్తా ఉన్నారు విపస్సన విపస్సన అని, మీరెవరో వెళ్ళిపోండి ప్లీజ్, నేను శ్వాస మీద ధ్యాస పెట్టాలి, నాకు ఊరికే చెప్పకండి అని చెప్పి ఆయన వేడుకుంటున్నాను అనమాట. దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ధ్యానం నుంచి వచ్చిన తర్వాత సార్ని అడిగాను అనమాట, ఏంటి అంటే నీకు అనిపించింది గౌతమ బుద్ధుడు ఇలా. సో నీకు ఇలా చెప్పాడు, నువ్వు ఎప్పటి నుంచో మెడిటేటర్గా అంటే స్పిరిచువాలిటీలో ఉన్నావు కాబట్టి నీకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఫస్ట్ రోజు ఇంత బాగా రావడము బాగుంది అని చెప్పారు. సో అలా మెడిటేషన్ స్టార్ట్ చేసి ఆ కాన్సన్ట్రేషన్ అనేది నాకు కుదిరింది చదువులో. అక్కడ 1 hour మన మనసుని లగ్నం చేస్తున్నాం ఒక పని పైన అంటే ఆ ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతాయి,
వెళ్ళిపోయి మనకు ఒక మానసిక నిచ్చల స్థితి అనేది వస్తుంది. అది యాజ్ ఇట్ ఈస్గా చదువుకున్నప్పుడు క్యారీ ఆన్ అయ్యేదన్నమాట. సో నేను 75% నేను అనుకున్నది తీసుకున్నాను ఇంటర్మీడియట్లో చదువులో. కొంచెం ఎక్కువ అనుకుంటే ఎక్కువ వచ్చేది కదా. నేను అనుకున్నది 75% అదే. ఎప్పుడైనా సరే అందుకనే ఉన్నతంగా ఎక్కువ అనుకోవాలని చెప్తా ఉంటారు. మీరు 75 అనుకున్నారు? 75 అనుకున్నాను. ఐ గాట్ 75%. మొదటిసారిగా గురువు గారిని ఎప్పుడు చూసారు? మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఒక నెల రోజుల తర్వాత మెడిటేషన్ సెంటర్ ఓపెనింగ్ అని పత్రి సార్ని పిలిచారనమాట. సో పత్రి సార్ వస్తున్నారు ఆ టైంలో, 2000 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో సార్ వస్తున్నారు అంటే, సో మా ఇంట్లో అప్పటికి నేను 1 మంత్ అయింది మెడిటేషన్ స్టార్ట్ చేసి, మా ఇంట్లో అందరూ బంద్ చేశారు మెడిటేషన్, ఓన్లీ నేను మాత్రం మెడిటేషన్లో ఉన్నానమాట. సో సార్ వస్తున్నారు, సార్ని కలవాలి, ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. ఆ ఎగ్జైట్మెంట్లో మా ఇంట్లో ఉన్న కొత్త డ్రెస్ ఒకటి తీసుకొని వేసుకున్నాను. సార్ని కలుస్తున్నాం కదా బాగుండాలి అని చెప్పి నీట్గా రెడీ అయ్యి ఒక సెంట్ గిట్ అంతా వేసుకుని, అయితే నేనేమనుకున్నానంటే ఫ్లవర్స్ నాకు ఇష్టం, ఫ్లవర్స్ మ్యాచింగ్ ఫ్లవర్స్ పెట్టుకుని అంతా మ్యాచింగ్ ఇష్టం అనమాట. సో రోజ్ ఫ్లవర్ తెంపుకొని పెట్టుకొని వెళ్దాం అనుకున్నాను. వెళ్దాం అనుకుంటే నా హడావిడిలో సార్ వచ్చేసారు అంటే దాన్ని తెంపలేదు నేను, వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఇంకా సార్ ఏం చెప్తారు, సార్ ముందులో కూర్చోవాలి అది, సార్కి స్ట్రైట్గా కూర్చొని ముందులో కూర్చొని సార్ ఏం చెప్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అంత. సార్ చెప్తున్నారు నాన్ వెజ్ తినొద్దు, ధ్యానం చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చెప్తూ, నేచర్ గురించి కూడా చెప్తూ ఫ్లవర్స్ని తెంపొద్దు, ఆ కాన్సెప్ట్ ఏదో నాకే చెప్తున్నట్టు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా నాకే చెప్తున్నట్టు అనిపించింది. అండ్ స్ట్రైట్గా నన్ను చూసి నువ్వు ఫ్లవర్ పెట్టుకున్నావా అని అడిగాడు. వెనక తల తిప్పి చూపించని అడిగాడు. చూపించాను, పెట్టుకోవద్దు, ఫ్లవర్స్ని తెంపొద్దు, నేచర్ని హాని చేయొద్దు అని చెప్పాడు. నాకు మనసులో అరే ఎక్కడో నేను ఏదో చేస్తున్నాను, ఈయన కరెక్ట్గా చెప్పారు అంటే ఏదో ఉంది ఇందులో, నేర్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అని ఆ ఫస్ట్ డే అక్కడ కనెక్టివ్ అయ్యాను సార్కి, పత్రిజీ సార్కి కనెక్ట్ అయ్యాను. సెకండ్ ఇచ్చారా? సెకండ్ ఇచ్చాను. మీకు ఇచ్చారు? ఎవరైతే షేక్ హ్యాండ్ ఇస్తారో ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు సార్తో పాటు ఉండవలసిందే. ఉండవలసిందే. అండ్ ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళు కూడా ఉండవలసిందే సార్ సార్తో పాటు. అంటే ఫస్ట్ టైం చూశారు, మాట్లాడారు, ఎస్, తర్వాత మీరు బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యారు సార్తో చాలా కార్యక్రమాల్లో వాటిలోనే. ఎప్పుడైనా మీకు పర్సనల్గా వాడిని పిలిచి మామూలుగా అందరూ మీకు కొన్ని ఏమైనా వర్క్లు అప్ చెప్పారా? పర్సనల్గా సార్తో ఎప్పుడు వర్క్ చేయలేదు సార్. నేనంటే సార్ పిలిచి వర్క్స్ అప్ప చెప్పడం అయితే ఎప్పుడు చేయలేదు. మాకు మిగతా సార్ వాళ్ళు ఉంటారు కదా, ఉమామహేశ్వర్ కానీ ఇలా చాలామంది, వాళ్ళ ద్వారానే మాకు వర్క్స్ వచ్చేవి. పర్సనల్గా ఎప్పుడు సార్ చెప్పలేదు. ఇప్పుడు అందరూ పత్రి సార్ అని చప్పట్లు కొడితే చేస్తూ ఉంటారు కదా, నాకెప్పుడు అది నచ్చదనమాట. నచ్చకపోవడం అంటే మనము ఏదైనా ఒక పర్సన్ని నమ్ముతున్నాము, ఒక పర్సన్ని ఫాలో అవుతున్నామంటే అతనితో మనము ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మన ఉద్దేశం రావాలి, వేరే వాళ్ళ ఉద్దేశం మన మీద రాకూడదు. మీకు నచ్చుండొచ్చు, ఇంకొకరికి నచ్చుండొచ్చు, బట్ నాకెందుకు నచ్చాడు, నా నేనేం తెలుసుకున్నాను ఆయన ద్వారా, అది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో అప్పటి వరకు నేనేం చేసాను, 2003-04 వరకు ఓకే సార్ మంచి విషయాలు చెప్తున్నారు, పత్రిజీ సార్ ఈజ్ వెరీ మంచి పర్సన్, మంచి విషయాలు నేర్పుతున్నారు, అంతవరకు అసోసియేషన్ ఉంది. 2004 ధ్యాన యజ్ఞం కర్నూలులో ధ్యాన యజ్ఞం రన్ చేస్తున్నారు. సో ఆ టైంలో మేమందరం అప్పటికే, నేను ఒక టీం ఫామ్ చేయడము, ఒక 30 మెంబర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ టీమ్ ఉన్నారు. అప్పుడే మేము స్కూల్స్లలో మెడిటేషన్ స్ప్రెడ్ చేయడము అదంతా చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ టైము సార్తో పర్సనల్గా మాట్లాడడం 2004 ధ్యాన యజ్ఞంలో. ఉమామహేశ్వర్ ఉన్నారు కదా, ఉమామహేశ్వరు మమ్మల్ని తీసుకెళ్ళి పత్రి సార్కి ఇంట్రడ్యూస్ చేశారు. సార్ వీళ్ళు 1 పరిధి నుంచి లేడీస్ టీము, చాలా బాగా వర్క్ చేస్తున్నారు అంటే చెప్పండి మీ అనుభవాలు చెప్పండి అని అడుగుతున్నారు సార్. అందులో ఉన్న వాళ్ళంతా ఎవరు మాట్లాడలేకపోతున్నారు, సరే మనం మాట్లాడదామని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. మాట్లాడుతుంటే సార్ నా పేరు మానస, ఇలా మేము మొత్తం వర్క్ చేస్తున్నాము అంతే స్కూల్స్లో తిరుగుతున్నామని అనుకోకుండా నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. సార్ మీ ప్రెసెన్స్లో ఓన్లీ విద్యార్థులు, ఓకే ఓన్లీ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను నేను వనపర్తిలో, మీకు మీరు నాకు ఒక డేట్ ఇచ్చి మాకు చెప్పండి సార్ అని నేను అడిగేశాను. అసలు అప్పటివరకు ఆలోచన లేదు నాకు, సార్ని అడిగేశాను. ఓకే తప్పకుండా చేద్దామన్నారు సార్. ఇంకా అది అయిపోయింది, మర్చిపోయాను, నేను కూడా మర్చిపోయాను, ఇంకా సార్ అంతమందిలో ఏం గుర్తుంటుందిలే అనుకున్నాను. 1 ఇయర్ తర్వాత సారు ఉమా సార్కి పిలిచి, మనం అప్పుడు ఒక అమ్మాయికి ఇలా చెప్పాము ప్రోగ్రామ్ చేద్దామని, ప్రోగ్రామ్ చేద్దామని డేట్ ఇచ్చేసి అమ్మాయికి ఫోన్ చేసి చెప్పు అని ఉమామయ్య సార్కి చెప్పారండి. ఉమా సార్ చెప్పి, అమ్మ నువ్వు అడిగావంట కదా ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి, మీరు కోఆర్డినేట్ చేసుకోండి, పత్రి సార్ వస్తున్నారు, ఓన్లీ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను అనమాట, ఎలా గుర్తుంది ఆ మనిషికి, 1 ఇయర్లో కొన్ని లక్షల ప్రోగ్రామ్లు చేసి ఉంటాడు, కొన్ని లక్షల మందిని కలిసి ఉంటాడు,
ఎలా గుర్తుంది, నేను ఏదో ఒక 1 అవర్ వెళ్ళి మాట్లాడి ఇలా రండి సార్ అని ఊరికి ఇన్వైట్ చేశాను. అంతే, నేను అప్పుడు క్లోజ్లీ కనెక్ట్ అయిపోయానండి సార్కి. అంటే ఇట్ ఈస్ సంథింగ్, యోగులకి గురువులకి ఇలాంటివి గుర్తుంటాయి. అందరికీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనుకున్నా అవునా మనం అప్పుడు అనుకున్నామా అని అంటారు, లేకపోతే ఒక స్టూడెంట్, ఒక మాస్టర్ ఉంటాడు, ఎంతోమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఓ నువ్వు ఆ పర్సన్ అని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఒక 1 ఇయర్ తర్వాత ఆ పర్సన్ అది గుర్తుపెట్టుకున్నాడు అంటే నాకు ఎక్కడో కనెక్ట్ అయిపోయింది. సో ఇది చెయ్యాలి, ఎట్లానన్నా చెయ్యాలి అని చెప్పి మేము 25 మెంబర్స్ని అన్ని కొంచెం అందరం డబ్బులు వేసుకొని, లేకపోతే అప్పుడే అక్కడ సొసైటీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, విపణగండ్ల మాస్టర్స్, ఈశ్వరయ్య సార్ గారు అని, ఇలా భీమశెట్టి సార్, అందరూ డబ్బులు వేసుకొని ప్రోగ్రామ్ చేశాం. ఒక 1 వీక్ మొత్తము అంత ప్రచారం, వనపర్తి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్, కాలేజెస్. అది నేను చదివేది డిగ్రీ కాకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంబీఏ, అన్ని స్కూల్స్కి ఈ స్కూల్ తిరగలేదు అనేది ఏమీ లేదు. అది ఏ స్కూల్ అయినా సరే ఓ 4 టీంలో ఒకరు వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తారు, ఒకరు వెళ్ళి క్లాస్ చెప్పేసి వస్తారు. సో ఇలా మొత్తం తిరిగి సక్సెస్ఫుల్గా 5000 మెంబర్స్ స్టూడెంట్స్తో ఎంతో అద్భుతంగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ చేశాం. ఎక్సలెంట్గా అయ్యింది. ఏం పేరు ఆ ప్రోగ్రామ్కి, ఏం పేరు పెట్టారు? అంటే విద్యార్థి ప్రోగ్రామ్ పేరు అనేది ఏం సపరేట్గా ఏం లేదు, బట్ విద్యార్థులతో పత్రిజి. ధ్యాన విద్యార్థి లాంటివి అప్పుడు రాలేదు, ఏది లేదు అప్పటికి. ధ్యాన విద్యార్థి లేదు, ఏమీ లేదు. ఇట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ 2005 మేబీ. ఓకే, 2005 పీరియడ్ అప్పుడు జరిగింది. ఇంకా ఐ కనెక్టెడ్ టు పత్రిజి సార్. 1 ఇయర్ తర్వాత గుర్తుపెట్టుకున్నాడు అంటే నేను ఆలోచన నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. అదే ఎలా జరిగింది ఆ ప్రోగ్రామ్లో, మీ గురించి ఏమైనా మాట్లాడారా పత్రిజి? ఆ ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా జరిగింది. ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు నా లోపల ఎలా ఉందంటే, ఈ ప్రోగ్రామ్ జరిగింది, ఓకే నా వల్ల జరిగింది, కానీ నాకు ఈగో రావద్దు, భయం నాకు లోపల, నాకు ఈగో రావద్దు. సో నేను స్టేజ్ బ్యాక్ సైడ్కే వెళ్ళిపోతున్నా, బ్యాక్ సైడ్ నాకు భయం అవుతుంది, అంటే సార్ పిలిపిస్తాడు మాట్లాడతాడని నాకు తెలుసు, అండ్ భయం అవుతుంది, మనం వద్దు ఇక్కడ ఉండొద్దు అని నేను ఎక్కడికో వెళ్ళిపోయి నిల్చున్నాను. సార్ సపరేట్గా మా అందరి టీంలందరినీ పిలిపించి స్టేజ్ పైన కూర్చోబెట్టి అందరి చేత ధ్యానం చేయించి అంతా అయిపోయిన తర్వాత ఆ పత్రిజి సార్ చెప్పారనమాట, ఈరోజు ఈ అమ్మాయి అడిగిందని నేను ఇక్కడికి వచ్చాను, ఈ అమ్మాయి వల్లనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది అని చెప్పి చెప్పాడు. తర్వాత నాకు మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి అన్నాడు. నాకు భయం వేసింది అనమాట, అంటే మనం ఏం మాట్లాడాలి. నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్తాను, ఒక్కటే మాట చెప్తాను. అప్పుడు స్టార్టింగ్లో కూడా నేను ఎప్పుడు ఏ కాన్సెప్ట్స్ చెప్పడము, పెద్ద పెద్ద విషయాలు చెప్పడము చేయలేదు. మీరు ఈ టైంలో ఈ సమయానికి ఒక విషయాన్ని నేర్చుకున్నారు, ఆ విషయాన్ని కంటిన్యూటీ చేయండి. ఈ గ్రౌండ్లో కూర్చొని ఒక 10 మినిట్స్, ఒక 1 అవర్ మీరు ఏదైతే సమయాన్ని కేటాయించి ఒక విషయాన్ని నేర్చుకున్నారో ఆ విషయాన్ని కంటిన్యూ చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి, ఇది ఎంత కరెక్టా కాదా, కరెక్ట్ అని తెలుసుకోండి, దాన్ని పాటించండి అని మాత్రమే ఆ 2 మాటలు చెప్పి నేను ఇంకా పనిచేసాను. బట్ నాకు భయం ఉంది అనమాట లోపల, ఎక్కడ నాకు ఈగో పెడుతుంది, నేను ఇది చేశాను అది చేశాను అనుకుంటున్నాను. సో నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. సార్ ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి వర్క్ చేసిన వాళ్ళను వెళ్ళేటప్పుడు, కార్లో ఎక్కి వెళ్ళేటప్పుడు పిలిచి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాను. నేను అది నాకు ధైర్యం అనిపించలేదు, నేను వెళ్ళలేదు అనమాట అక్కడికి. సో నేను సార్ కంటే ముందే వెళ్ళిపోయాను ఆ ప్రోగ్రామ్ నుంచి. అలా జరిగింది. అంటే అదే ఈగో రాకుండా ఉండాలని మీరు చేశారు. ఎస్. ఆ తర్వాత వచ్చిందా? లేదు, ఎప్పుడు నేను ఆ విషయంలో అయితే నన్ను నేను ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉంటాను అనమాట. ఆ ఈగో నేను తెప్పించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఈగో వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు డౌన్ అయిపోతూ ఉంటారు, ఖచ్చితంగా అవుతారు. మేబీ ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇమీడియట్గా నేను షిఫ్ట్ అవుతాను. ఎవరిని కొట్టారని చెప్తారు అందరూ? నేను ఎవరో కొట్టారు లేదు, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మీరు ఎక్కడ వెరిఫై చేసుకున్నా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒకసారి ఏదో మీటింగ్లో ఎవరో అంటే ఏదో మీరు వెంటనే కొట్టేశారు? లేదు, హైలీ ఇంపాసిబుల్. నేను పత్రిజి సార్ గుర్తు నేను మాత్రం కొట్టలేను అనుకుంటున్నాను అని చెప్పి. లేదండి, ఈ వర్డ్ అసలు కరెక్టే కాదు. కొట్టలేదు, కొట్టలేదు అసలు ఎవరిని. కొట్టాలి పత్రిజి సార్ మిమ్మల్ని కొట్టారా? పత్రిజి సార్ కూడా ఎప్పుడు నన్ను కొట్టలేదు. ఎందుకంటే పత్రిజి సార్ ఎప్పుడు కలిసినా కూడా 100 మందిలో ఉన్నా కూడా నేను అక్కడ ఉన్నానంటే పిలిచి మాట్లాడేవాడు. ఏం మాట్లాడతారంటే ఏంటి విశేషాలు, ఏంటి విశేషాలు అని అడిగేవాడు. నేను ఎవ్రీథింగ్ ఫైన్ సార్ అని చెప్పాను. చాలామంది పర్సనల్ విషయాలు అడగడం, అవి అడగడం, నేను సార్తో ఎప్పుడు నోరు విప్పలేదు, ఎప్పుడు నోరు విప్పి మాట్లాడి ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఎప్పుడు చెప్పలేదు అనమాట. సో మాట్లాడతారు,
బట్ ఒక్కసారి ఏమైందంటే ఉస్మానియా యూనివర్సిటీలో మార్నింగ్ 6:00 ప్రోగ్రామ్ ఉంది. సో నేను అప్పటికే 1:30 నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. కేవలం పత్రిసార్తో ఉండొచ్చు, పత్రిసార్తో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, బికాజ్ ఎప్పుడొచ్చినా పత్రిసార్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, పత్రిసార్ అండ్ పత్రిసార్ ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది కదా. సో మనం హైదరాబాద్లో ఉంటే పత్రిసార్ ఇంకా ఎక్కువ కలవచ్చు అన్న ఉద్దేశంతో స్టడీస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను జాబ్ పర్పస్లో. సో నాకు స్ట్రగుల్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో, ఇక్కడ హైదరాబాద్ కల్చర్ ఇదంతా చూసి వీళ్ళు ఒకరొకరు అనే మాటలు, నా లోపల చాలా బాధ ఉంది, బాగా బాధ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు బాగా ఏడ్చిన, మామూలుగా ఏడవలేదు, మస్తుగా ఏడ్చిన. ఏడ్చి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అలా కనిపించవచ్చు కదా, మామూలుగా నిల్చున్న అనమాట. గట్టిగా కొట్టాడు చంప గట్టి, ఒక్కటి బాగా గట్టిగా కొట్టాడు, కొడితే కంటిన్యూస్గా ఇంకా పక్కకి వెళ్ళి ఏడ్చాను. సో మొత్తం పోయింది నా బాధ అంతా. దట్ ఈస్ ఫస్ట్ టైం సారు కొట్టడం అంటే, నేను ఒక బాధతో ఏదో ఆలోచిస్తూ వెళ్ళినాం కదా సార్, అది నా లోపల నుంచి తీసేశారు. ఫస్ట్ టైం అక్కడ కొట్టడం, ఇంక మళ్ళీ ఎప్పుడు కూడా కొట్టడం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చేయలేదు. ఈ ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ కరెక్ట్గా ఉండదని చెప్తుంటారు, అది ఎట్లా? అది అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు అంటే, ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారు లేదా ఒక 5 మంది ఉన్నారు అంటే ఎవరికి కూడా అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. అది ఓకే. అంటే చూసేవాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి మెడిటేటర్ అంటే, అమ్మో మెడిటేటరా, ఏదో సన్యాసం తీసుకుంటుంది ఉంటుంది, ఈ అబ్బాయి మెడిటేటర్, అది ఏడు పిల్లనే వద్దు ఇట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరదాగా అందరు కలిసి తిరుగుతుంటారు, కలిసి ఎక్కడికో ఎక్కడికో ట్రెక్కింగ్కి వెళ్తుంటారు, ఇట్లాంటి వాటి మీ అభిప్రాయం ఏంటి చెప్పిందండి? ఇది నేను కూడా ఫేస్ చేశానండి. బికాజ్ నేను 2002 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నాకు ధ్యాన పరిచయం జరిగింది. సో ధ్యాన పరిచయం జరిగింది, 1 ఇయర్ మెడిటేషన్ చేశాను. సెకండ్ ఇయర్ నుంచి మా మమ్మీ వాళ్ళు మానేశారు కదా, నేను ఒక్కదాన్నే మెడిటేటర్ని ఇంట్లో. నాకేమో ఐ కనెక్టెడ్ టు మెడిటేషన్. సో బయట తిరగాలి, అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అండ్ మెడిటేషన్ స్ప్రెడ్ చేయడము అందరికీ స్కూల్స్లలోకి వెళ్ళి. అండ్ మీకు చెప్పాను కదా ఇందాక ఒకటి మెడిటేషన్ ప్రోగ్రామ్ చేశానని. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నేను అనుకున్నాను మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, షీ సపోర్ట్ మీ ఏ లాట్ అండ్ షీల్ సెండ్ మీ అవుట్ ఇంకా ఎప్పుడైనా పంపించేస్తుంది అనుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత దానికి కంప్లీట్గా నెగిటివ్ అనమాట. అంటే తను ఒక సైడ్ ఎక్కడో వెనకాల కూర్చుంది, ఈ అమ్మాయిలకి ఏం పని లేదు, బయట ఇంట్లో పేరెంట్స్ వదిలేశారు అందుకే ఇట్లా తిరుగుతున్నారు, ఈమె సన్యాసం తీసుకుంటుంది, పెళ్లి చేసుకోదు, ఇలా ఇవన్నీ మా మమ్మీ నా ముందరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది అనమాట. నువ్వు సన్యాసి అయిపోతావంట, నువ్వు మెడిటేషన్ చేస్తూ పెళ్లి చేసుకోవంట అని అన్నీ మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పాను మమ్మీ నువ్వు ఎవరిని తీసుకొస్తే వాళ్ళని నేను ఇప్పుడు ఈ క్షణంలో 1 మినిట్లో అయినా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను. ఏంటి ఇంటర్ సెకండ్ ఇయర్కి? అంటే అప్పటికి నేను ఆ మాటలు మమ్మీతో వచ్చి డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాను, డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాను. సో మాట్లాడుతూ ఉన్నాను ఎవరైనా తీసుకునే నా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో పెళ్ళి అనేది ఇట్ ఈస్ యువర్ చాయిస్, నువ్వు ఎవరిని తీసుకొస్తే వాళ్ళని చేసుకుంటా. అండ్ 1 మోర్ థింగ్, నేను బయట తిరుగుతున్నాను, సన్యాసం తీసుకుంటాను, ఇలాంటివన్నీ ఏవి ఉండవు. అంటే ఎప్పుడు కూడా నీకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనే ఒక నెగిటివ్ పాయింట్ నీ దగ్గరికి అయితే ఖచ్చితంగా రాదు, దానికి నేను ప్రామిస్ చేస్తున్నాను. సో నేను బయట వెళ్ళి తిరుగుతున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే మేము అక్కడ ఒక మంచి విషయానికే వెళ్తున్నాము, అందరికి ధ్యానం చెప్పడానికి మాత్రమే వెళ్తున్నాము. మా మమ్మీ చాలా ఫేస్ చేసింది తనకి. మామూలుగా ఆ డిగ్రీ పీరియడ్ ఆఫ్ టైంలో అందరూ ఏం చేస్తారు, స్కూల్ కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తారు, మేమైతే కాలేజీ స్కూల్ ఎగ్గొట్టి మెడిటేషన్ చెప్పడానికి వెళ్ళిపోయాం. మా మమ్మీ చాలా అబద్ధాలు, ఫ్రెండ్స్ని పిలిచి ఆంటీ మానస అక్కడ ఏంటి కంబైన్ స్టడీస్కి వెళ్ళింది అని, నేను ఎక్కడో ఊర్లో మెడిటేషన్ ప్రచారం చేస్తూ ఉంటాను అనమాట ఆటోలో. సో అలా చాలా చేశాను చాలా చేశాను. అంటే ఎట్లా తర్వాత ఎలా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడు ఏమైందంటే అలా మెడిటేషన్ చేస్తూ ఉన్నా, హైదరాబాద్కి వచ్చినా కూడా తిరుగుతూనే ఉన్నాను. మా మమ్మీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను చెప్పినా వినదు, వదిలేసేయండి అని అన్నారు. రాను రాను ఏమైతుందంటే ఈ స్పిరిచువాలిటీ అనేది మనుషులకి చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం జరిగింది, అందరూ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా నన్ను అడుగుతారనమాట, నాకు మెడిటేషన్ నేర్పి కొంచెము. మా మమ్మీకి షీ నోస్ ఎవ్రీథింగ్, అప్పుడప్పుడు తనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏమైనా వచ్చినా కొద్దిసేపు నన్ను పట్టుకోనుండు, నీ ఎనర్జీ నాకు వస్తుంది అని చెప్పి తన అట్లా అడుగుతూ ఉంటుంది. షీ నోస్. బట్ సొసైటీ అంటూ ఒకటి ఉంటుంది, ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది, దానికి ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తుంది. ఆ భయంలో తను ఉంది, బట్ నాకెప్పుడు ఆ భయం లేదు, బికాస్ మనకి తెలుసు రూల్స్, తెలుసు నేచర్ మనకేమిస్తుంది అని తెలుసు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వచ్చేసాం. బట్ ఫ్యామిలీ పరంగా అయితే ఉంటాయి ఇబ్బందులు, అయితే వస్తూ ఉంటాయి. మామూలు ఇట్లాంటి
ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే వస్తుంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. మరి మీకు సంబంధం ఎలా వచ్చింది అసలు? అయితే నాకు కూడా లోపల ఒక భయం అన్నమాట, మనం తిరుగుతున్నాము చేస్తున్నాము, రేపు ఎప్పుడైనా ఇలాంటి సంబంధము పెళ్లి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటివి తెలిసినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం నా చుట్టూ ఏర్పడుతుందేమో అని. సో నాకు అప్పటికి మెడిటేషన్ మాస్టర్స్ చెప్పాను కదా, అందరూ వచ్చి క్లాసెస్, 41 డేస్ 41 మాస్టర్స్ క్లాసెస్కి అటెండ్ అయినది. ప్రతి ఒక్కరూ మౌనం ఉండాలి, 3 to 6 మెడిటేషన్ గురించి, 24 అవర్స్ మెడిటేషన్ గురించి, ఇలా వాళ్ళు ఏది చెప్పినా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నేర్చుకోవాలి అనుకునేది. ఎవరు ఏం చెప్పినా ఊరికే చెప్తున్నారు, ఇది కరెక్ట్ అని ఎవరికి చెప్పండి. సో 3 to 6 మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను, కంటిన్యూస్గా 41 డేస్ 3 to 6 మెడిటేషన్ చేశాను. ఆ టైం పీరియడ్లో ఇవన్నీ కూడా నా చుట్టూ ఉన్నాయన్నమాట. సో నాకు వచ్చే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నాకు స్పిరిచువాలిటీకి హెల్ప్ చేయాలి, స్పిరిచువాలిటీగా కనెక్ట్ అవ్వాలి. నా చివరి శ్వాస వరకు నేను స్పిరిచువాలిటీలో ఉండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ కనెక్టివిటీ నాకు మిస్ అవ్వద్దు, ఇంకేమున్నా లేకపోయినా నాకు అవసరం లేదు అని నేను అనుకున్నాను. దాని ప్రకారమే అలాంటి హస్బెండ్ వచ్చాడు, ఫస్ట్ సంబంధమే కుదిరింది. అండ్ ఈజ్ వెరీ, అంటే హంగు హారుబట్టాలు ఉంటాయి కదా, అలాంటివి ఏం లేకుండా సింపుల్గా న్యాచురల్. అండ్ అందులో మా మమ్మీకి నచ్చాడు అనమాట, చెప్పాను కదా మా మమ్మీకి ప్రామిస్ చేశానని నేను. సో మా మమ్మీ, హీఈస్ వెరీ గుడ్ టు యూ, నేను ఇతన్ని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. సరే తను ఓకే చెప్పింది కదా అని జర్నీ స్టార్ట్ చేశాను. అట్లా మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు కదా, నాకు కూడా నచ్చాడు. నాకు పర్సన్, నేను చెప్తున్నాను కదా, పర్సన్ వచ్చినప్పుడే చాలామంది ఎట్లుంటారు, జీన్స్ ప్యాంటు, టీషర్టు, టక్ వేసుకొని అండ్ షూ వేసుకొని ఒక టై పెట్టుకొని ఒక రేంజ్లో వస్తుంటారు కదా అబ్బాయిలు. అట్లా ఊహించుకున్నట్టున్నా మామూలు, అలా రారు కానీ అలా అంటే పెళ్లి చూపులు అంటే అలానే వస్తారు కదా అబ్బాయి సినిమాలో చూసేట్టు. అయితే ఇంట్లో చూసినప్పుడు చాలామంది అలాగే వచ్చారు, షూ వేసుకొని టక్ వేసుకొని. హీస్ వెరీ సింపుల్ అనమాట, నిరాడంబరంగా టక్ లేకుండా నార్మల్గా ఒక పర్సన్ క్యాజువల్గా ఒక ఫ్రెండ్ ఇంటికి ఎలా వెళ్తే వచ్చారో అలా వచ్చారు. అండ్ అతను అడిగినప్పుడు కూడా క్వశ్చన్స్, మాట్లాడే విధానము, అంటే ఏదో నేను వచ్చాను, నేను ఒక అబ్బాయిని అమ్మాయిని ఇంటరాక్షన్ చేయాలి అట్లా అలా రాలేదు. సింపుల్గా ఏం చేస్తారు, ఏం చదువుకున్నారు, ఏం వచ్చు అంటే ఒక 2-3 క్వశ్చన్సే. తర్వాత ఓకే అయింది, పెళ్ళి చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కదా? అవును. మరి మీ ఫ్రీడమ్ ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ తనకి నాకు అసోసియేషన్, అంటే ఎవరికైనా టైం పడుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి. బయటికి వెళ్తానంటే ఒప్పుకునేవాడు, బట్ ఈ నో విపస్సన మెడిటేషన్ చేసేవాడు, స్పిరిచువాలిటీ అంటే ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, హెల్త్ పరంగా కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. సో 2 ఇయర్స్ బయటికి పంపించలేదు నన్ను ఎక్కడికి, అలా తిరగొద్దు ఎవరు, పెళ్ళయింది నీకు ఇప్పుడు, పెళ్ళికి ముందు ఎలా ఉందో కానీ పెళ్ళైన తర్వాత తిరగొద్దు అని ఒక 2 ఇయర్స్ రిస్ట్రిక్షన్ పెట్టాడనమాట. సో ఇలా రిస్ట్రిక్షన్ అయిపోతున్నాను, ఏంటి నేను కోరుకున్నది వేరు కదా అని నా లోపల భయం స్టార్ట్ అయింది. నాకు ఏదైనా పర్సనల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఐ విల్ స్టార్ట్ 3 to 6 మెడిటేషన్, మళ్ళీ ఒక 25 డేస్ మెడిటేషన్, 3 to 6 కూర్చున్నాను మెడిటేషన్లో, 3 o'clock లేచి మెడిటేషన్లో కూర్చోవడం. ఆయనకి భయం వేసేది, కదలకుండా కూర్చుంటాం కదా మనం, ఏం మంత్రాలు చేస్తున్నావు అసలు, మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఏమవుతుంది, ఒక్కొక్కసారి వచ్చి ఇట్లా లేపేవాడు, అంటే ఉందా లేదా అసలు ఏంటి అని భయం ఉండేది అనమాట తనకి. లేపేవాడు ఒక్కొక్కసారి వచ్చి, లేదు నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను, హీ అబ్జర్వ్ మీ అనమాట, స్టార్ట్ చేశాడు, నన్ను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటికి ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేయలేదు. అంటే నా లోపల ఒక భయం ఉండింది, మమ్మీకి అంటే ఎన్ని సమాధానాలన్నా చెప్తాము, ఎన్నన్నా చేస్తాము, దట్ ఈస్ ఫ్రీడమ్, అది వేరు. హస్బెండ్ సైడ్కి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది, మనము సేమ్ ప్రాబ్లం నేను అక్కడ ఏం క్రియేట్ చేసుకున్నానో ఇక్కడ క్రియేట్ చేసుకోవద్దు. ఇతను ఫస్ట్ మెడిటేషన్ నేర్పించి మెడిటేషన్ గురించి తెలిసిన తర్వాతనే నేను బయటికి వెళ్ళాలి అనుకున్నాను, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవద్దు అనుకున్నాను పర్సనల్గా. సో ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ ఒకసారి ఇంట్లో తెచ్చి, నేను ఎన్నిసార్లు చెప్పినా కూర్చోలేదు, ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ తెచ్చిపెట్టాను ఇంట్లో. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చదువుతుంటే ఈ హ్యావ్ సివియర్ మైగ్రేన్, మైగ్రేన్ గురించి బాధపడ వీక్లీలో ఒక 2 times వస్తుంటుంది తనకి, ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటాడు మైగ్రేన్ గురించి. ధ్యానాంధ్రప్రదేశ్లో ఒక ఆవిడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ రాస్తూ ఒక ఆర్టికల్ ఉందన్నమాట, ఆర్టికల్ చదివిన తర్వాత నాకు తెలియకుండా ఆయన మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఒకరోజు నేనే షాక్ అయ్యాను, ఆయన 1/2 hour కంటే ఫస్ట్ ఒక 2 minutes కూర్చోగలిగాడంట, 1 month తర్వాత అర్థమైంది ఈయన మెడిటేషన్ చేస్తున్నాడని, నాకు తెలియకుండా స్టార్ట్ చేశాడు. సో 45 days 45 minutes కూర్చోగలిగాడు లాస్ట్కి. సో మెడిటేషన్ అంటే ఆయనకి ఎంతో అర్థమైంది, అర్థమైన తర్వాత హీ స్టార్టెడ్ టు కమ్ విత్ మీ కడతాల్కి రావడము, ఓంకారేశ్వరం ఇలా ఎక్కడికైనా వెళ్తే ఆయనకి ఫ్రీ ఉన్నప్పుడు నాతో పాటు రావడం స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నారండి వర్క్? ఇంటర్మీడియట్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తారు. ఇంట్లో మొత్తం ఇంగ్లీషే మాట్లాడుకుంటారు మీరు? ప్యూర్ తెలుగు మాట్లాడుకుంటారు.
ఇంగ్లీష్ ఏం మాట్లాడుతాం అంటే కాలేజీలోనే ఇంగ్లీష్, ఇంట్లోనే ఇంగ్లీష్ ఎందుకు అనుకుని ఇంగ్లీష్ ఏం మాట్లాడుతాం, తెలుగులోనే మాట్లాడుతాం, తెలుగులోనే మాట్లాడతారు. సో ఆయన ఆ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆయన నేర్చుకున్న తర్వాత, ఇప్పుడు ఆయనకి ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఎప్పుడన్నా చలిగా ఉంటే, ఎండాకాలం ఎక్కువ ఉన్నా ఇయర్లీ వన్స్ వస్తుంది ఇప్పుడు, అది కూడా చాలా రేర్. రేర్గా వచ్చిన మెడిటేషన్ చేసుకుంటారు, మెడిటేషన్ తగ్గిపోతుంది, తగ్గిపోతుంది ఈ ఎక్స్పీరియన్స్. పత్రి మేడం గారితో మీకు ఏమైనా అసోసియేషన్ ఉంది? పత్రి మేడంతో అయితే అసోసియేషన్ ఎప్పుడూ లేదు. ఒక్కసారి అసోసియేషన్ వచ్చింది. ఎలా అయింది అంటే, పత్రి సార్తో పాటు ఎలక్షన్స్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో సార్తో పాటు ఒక వన్ వీక్ కంప్లీట్గా సార్ లారీలో నిల్చున్నాడు. సార్ పక్కన నేను మైక్ పట్టుకొని స్లోగన్స్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, స్లోగన్స్ ఏవో చాలా ఉన్నాయి మైక్లో, గట్టి గట్టిగా చాలా బాగా ఒకరోజు చెప్పాను, ఈ అమ్మాయి చాలా బాగా చెప్తుందని ఇంకా నన్ను అక్కడే పెట్టారనమాట. కంటిన్యూస్గా స్లోగన్స్ చెప్తూ వచ్చానమాట. అంత ప్రచారం అంతా అయిపోయింది. లాస్ట్ డే ఒక మీటింగ్ జరుగుతుంది అండ్ మేడంకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మేడంకి తెలుసు కానీ, బట్ మానస ఇలా చేస్తుంది ఒక పర్సన్గా తెలుసు అంతే. పిలిచి లోపలికి, సార్ మేడం ఈ అమ్మాయి చాలా బాగా స్లోగన్స్ చెప్పింది, ఎక్సలెంట్గా చేసింది అని చెప్పారు. ఒక స్లోగన్ చెప్పు అంటే ఆ నాలుగు గోడలు దద్దరిల్లేటట్టు ఒక రెండు స్లోగన్స్ చెప్పాను. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఎక్సలెంట్ వర్క్ అమ్మ, చాలా బాగా చేశావు ఆ రోజు. అంతే, అంతవరకు పత్రిమాల మేడంతో. బట్ మేడం నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్, ఎందుకంటే వెనక నుండి నడిపించడము. అండ్ ఇంకొకటి, స్వర్ణామృతం చూసిన తర్వాత చాలా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది. నాకు పెళ్ళయిన తర్వాత, ఒక వైఫ్ గురించి తెలిసిన తర్వాత మేడం గురించి ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగిపోయింది. నాట్ ఏ ఈజీ ఒక పర్సన్ని బయటికి పంపించి ఫ్యామిలీ లైఫ్ వదిలేసి పిల్లల్ని చూసుకోకుండా చేయడం అంటే నిజంగానే ఒకరు త్యాగం చేస్తేనే ఇంకొకరు ఎదగాలి ఎక్కడైనా కూడా, కాబట్టి తప్పదు. అంటే మీరు చివరిసారి అప్పుడు ఎప్పుడు కలిసారు పత్రిసారి? సార్ బెంగళూరులో నుంచి వచ్చిన తర్వాత కడతాలకి వచ్చారు కదా. సో సార్ బెంగళూరులో ఉన్నంతసేపు సార్కి హెల్త్ బాగలేదు అది అంటే, సార్ని కలవాలి కలవాలని చాలాసార్లు ట్రై చేశాను. బట్ నాకు జాబ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. బట్ కడతాలకి వచ్చిన రోజే వెళ్ళి కలిశాను సార్ని. వచ్చిన రోజే వెళ్ళాను. వెళ్ళి ఒక 2 డేస్ సార్తో పాటే, అంటే సార్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని అలో చేయలేదు, బట్ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడిగి 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 మనం బోల్తాలు కొట్టించి ఏదో చేసి లోపలికి వెళ్ళి సార్తో ఒక 1/2 అవర్ జస్ట్ కూర్చున్నాను అంతే, ఏం అడగలేదు. ఫేస్ టు ఫేస్ జస్ట్ ఊరికే కూర్చొని ఒక 1/2 అవర్ ఉండి తర్వాత సార్ వెళ్ళిపోమంటే బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వెళ్ళిపోమంటే బయట, అంటే కడతాలకు రావడం రావడమే లెహి లడక్ నుంచి వచ్చారు కదా? లేదు లేదు, బెంగళూరు నుంచి సార్ వచ్చారు ఫస్ట్. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఒక 4 డేస్ 1 వీక్ ఉన్న తర్వాత దాని మధ్యలో మీరు కలిసాను సార్. లడక్ కార్యక్రమం అయిపోయింది, మళ్ళీ కడతాలకు వచ్చేసారు. సార్ కడతాలకు వచ్చారు, తర్వాత ఇంక నేను వెళ్ళలేదు. మళ్ళీ లాస్ట్ టైం వెళ్ళింది మొన్న వెళ్ళింది. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా ధ్యానంలో కూర్చొని చేస్తారు. ఇది చెయ్యాలి అంటే ముందు మనకు ఒక ధైర్యం ఉండాలి వెనకన. ఎలాంటిదంటే, ఏదైనా సరే మనల్ని చూసుకున్నాడు ఒకడు ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుంది కదా. యాక్చువల్గా ఆ ధైర్యం ఉండడం వల్ల మీరు ధ్యానంలో కూడా అలా కూర్చోగలిగారు. మరి ఇప్పుడు మన గురువుగారు పత్రిజీ గారు భౌతికంగా లేరు, ఇంతకుముందు అంటే ఆయన భౌతికంగా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యం ఉంది కాబట్టి రాకపోతే నాకు ఏ సమస్య అయినా వచ్చినా అక్కడికి వెళ్ళిపోతే నాకు తెలుస్తుందిలే అన్న ఒకటి ఉండేది మీకు. అక్కడికి వెళ్లకుండానే సాల్వ్ అయిపోవచ్చు కానీ ధైర్యం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్థితిలో మీకు ఎలా అనిపిస్తుంది? మరి అసలు ఊహించారా మీరు ఇట్లా జరుగుతుందని? ఊహించడము అంటే, సార్ని ఫస్ట్ డే చూసినప్పుడు, అంటే అదే బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ డే చూసినప్పుడు అనిపించింది మనం ఇంకా ఏదైనా దానికి రెడీగా ఉండాలి అని ఆల్రెడీ నాకు మనసులో అనిపించింది. యూ హ్యావ్ టు రెడీ ఫర్ సంథింగ్, ఏదైనా న్యూస్ ఇన్నా కూడా రెడీ అనిపించింది. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్న తర్వాత సరే ఇంకా, అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా చెప్తూ ఉన్నారు, లేదు సమ్ ఏదో మిరాకిల్ జరుగుతుంది, ఏదో జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. బట్ నాకేది అనిపించలేదు, అట్లా ఎప్పుడూ అనిపించలేదు. సో సార్ని చూసిన తర్వాత ఓకే మనం ఇంకా దీనికి రెడీగా ఉండాలి అని అనిపించింది. 3 డేస్ సార్తో పాటే ఉన్నాను అక్కడే, సాటర్డే సండే మండే 3 డేస్ ఆయనతో ఉన్నట్టే. ఇప్పుడు పత్రి సార్ లేరు, మీకు ధైర్యం ఎవరు అని అడుగుతున్నారు కదా. పత్రి సార్ ఉన్నా లేకున్నా ఆ ధైర్యం అనేది మన లోపల నుంచి మనకే వచ్చింది.
అంటే పత్రిసార్ ఉన్నప్పుడు కూడా పత్రిసార్ ద్వారా మనకు ఎనర్జీ వచ్చింది అనుకుంటున్నాము, కానీ ఆయన ఆరోలో ఉంటే అది మెడిటేషన్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనంతర మనము శ్వాస మీద ధ్యాస ద్వారా మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా మన లోపల నుంచి మనకే శక్తి వస్తుంది. మీరే దేవుళ్ళు అని సార్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, మీకెవరూ అవసరం లేదు, మీరే దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. సో అలా మెడిటేషన్ చేసి మనకి మనం చేసుకోవచ్చు. బట్ బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక పర్సన్ లేరు, అంటే ఫిజికల్ బాడీకి కొన్ని ఉంటాయి కదండి, ఫిజికల్ బాడీ ద్వారా మనం కొన్ని ఎమోషన్స్ ద్వారా ఆయనని కొన్ని ఫేస్ చేసి కొన్ని చేసింటాం కదా, ఆ పాయింట్ ఆఫ్ మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతారు ఎవరైనా సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ అవుతారు. అలా కాకుండా సార్ చెప్పిన వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు సార్ చెప్పిన నాలెడ్జ్ ఉంది, వాటన్నిటి అంటే ఇంతకుముందు ఒక 5 మినిట్స్ టైం పట్టేదేమో సార్ని చూసి సార్ని కలిసి బయటికి రావడానికి, ఇప్పుడు మోర్ టైం పడుతుంది మనకి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి, మనం ఓన్గా డెవలప్ అవ్వడానికి. దిస్ ఇస్ ద రైట్ టైం, నీకు నువ్వు ఎవరు అని తెలిసేది, నువ్వు ఎంత సాధన చేసావు, నువ్వు ఎంత గురువుగా ఎదిగావు, ఈ నీ స్పిరిచువల్ జర్నీ ఏంటి అనేది నువ్వు ఇప్పుడు ఒంటరిగా అయ్యాక నీకు తెలుస్తుంది. సో అది ఒక టైం ప్రతి మెడిటేటర్కి, ఇది దిస్ ఇస్ వన్. ఇప్పుడు మీరు వన్ పర్త్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అనుకోండి, మీ సొంత ఊరు కదా, ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఒకప్పుడు మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఆ రోజు గురువు గారు వస్తే ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నారా? ఆ ఎనర్జీ ఉండకపోవచ్చు ఖచ్చితంగా. ఆయన ఎనర్జీ వేరు, ఆయన శక్తి వేరు, ఆయన చైతన్యం అంతా వేరు, అంత ఎనర్జీ అయితే ఉండదు. బట్ ఏమవుతుందంటే జనాలలో ఎవరైతే స్పిరిచువాలిటీ నేర్చుకోవాలని అనుకుంటారో, లేకపోతే ఆల్రెడీ స్పిరిచువల్గా ఉండి ఎవరికైతే సజ్జన సాంగత్యము లేకపోతే గ్రూప్ మెడిటేషన్ గురించి ఐడియా ఉంటుందో ఆ లెవెల్లో మనం మెడిటేషన్ ప్రోగ్రామ్ చేయొచ్చు, బట్ అంత ఎనర్జీ అయితే ఉండదు. ఎందుకంటే హీఈస్ ఎనర్జీ బాల్. ఒక 25,000 మంది, ఒక 50,000 మంది ఇట్లా ఉన్నారనుకోండి, ఇలా వచ్చి ఇలా అంటే అందరూ ఆగుతారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఉన్నారంటారు అసలు? అంటే నెక్స్ట్ మూవ్ చాలా కార్యక్రమాలు చేయాలి, డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న మీరు మహాసమాధి రోజున మనం చూసినప్పుడు కూడా పత్రి మేడం గారు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో అందరూ కూడా అక్కడ రకరకాలుగా చేశారు. నాకు అయితే కొంచెం బాధ అనిపించింది, మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. నేను కూడా చూశాను, బికాజ్ అంటే సార్ అంటే అందరికి ఇష్టం కదా. ఇష్టం కరెక్టే, డిసిప్లైన్ అనేది ఆయన ఫస్ట్ పెద్ద పెట్టేశారు అందరూ ఉండాలని. అని సరే, ఇప్పుడు ఎందుకంటే ఆయన మనవాడు అనుకోవడం వలన, కానీ ఆయన విశ్వగురువుగా అసలు విశ్వం లోపల ఆయన చేసినటువంటి వర్క్ ఏంటనేది కొంచెం, లేదంటే ఆయనకి ఇచ్చే గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో చాలా పెద్ద స్థాయిలో ఉండాలి. ఇంకా ముందు ముందు కార్యక్రమాల్లో జరగచ్చేమో లేదు మనకి చెప్పలేము. బట్ అంటే ఏదైనా ఒక మనిషి అస్తిత్వం అంటే పోయిందనుకోండి, అలాంటి ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే ఎవరిది వాళ్ళది సపరేట్గా ఉంటుంది, అలాంటి ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుందండి. ఇమ్మీడియట్గా అలాంటి ఎనర్జీ మ్యాన్ వస్తాడు, అలాంటి ఎనర్జీ మనిషి ఉన్నాడు అని కాదు, కొంచెం టైం పడుతుంది. ఇమ్మీడియట్గా ఎక్కడా రారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చాలా కండక్ట్ చేయాలి మీరు కూడా, ఎందుకంటే ప్రచారం అనేది ఎప్పుడైనా సరే గెలిచినవాడు అసెంబ్లీకి వెళ్ళిపోతాడు ఎలక్షన్స్లో. సపోజ్ ఎవరైతే ఓడిపోయిన వాడు ఉంటాడో వాళ్ళు ఎక్కువ వర్క్ చేయాలి ఇంకా గ్రౌండ్ లెవెల్లో. వీళ్ళు పనిచేసే అవసరం లేదు గెలిచిపోయాడు కాబట్టి, మన కోసం ఆయన పత్రిసారి పనిచేసేవారు కాబట్టి మీరు రెడీ చేసుకో. సార్ వస్తున్నారంటే మీరు పిలిచిన దానికంటే ఎక్కువ మంది వస్తారు. మీరు పాంప్లెట్ ఇస్తే వచ్చారని మనం అనుకుంటాం యాక్చువల్గా, కానీ ఆయన వస్తున్నారని విషయం కోసం వచ్చారు. ఇప్పుడు మనం చెప్పడానికి ఏ పేరు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇప్పుడు ఈ మీటింగ్ ఇంకో ఈయన వస్తున్నారు మీరు రండి అన్నాం అనుకోండి, మనం ఏంటంటే సమూహాలుగా ఏర్పడిపోయి ఈ ఇప్పుడు మానస అంటే మానసకు ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ 200 మంది ఉంటారు అంతే. ఇంకొకరు ఉంటే ఆ గ్రూప్లో ఒక 500 మంది ఉంటారు, లేదంటే ఇంకొక దళ్ళ అనుకుంటే దానికి ఒక 500 మంది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్క సెంట్రిక్ పాయింట్లో, పత్రిజీ అనే సెంట్రిక్ పాయింట్లో వీళ్ళంతా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయన పిలిస్తే వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు మానస పిలిస్తే ఎంతమంది వస్తారు? 200 మంది వస్తారు. 200 మంది వస్తారు కాబట్టి వర్క్ అనేది ఇక్కడ నుంచి అందరూ కూడా. అంటే సార్ మీరు ఇందాక చెప్పారు కదా గ్రూపులుగా 500 మంది, అది ఆల్రెడీ ఉంది సిస్టమ్ మన దగ్గర. బట్ అందరూ కూడా మీరు అన్నట్టు పత్రి సార్ పాయింట్ ఆఫ్ మెయిన్ పాయింట్లో పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటి అంటే ఇంకా ఎక్కువ మంది తయారవుతారు. అంటే గ్రూపులుగా అయితే మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది, బట్ కంబైన్డ్గా అంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఒక పర్సన్ ఎట్లా అయితే పత్రి సార్ ప్లేస్ని రీప్లేస్ చేసి ఒక మెయిన్ పాయింట్లో వర్క్ జరగాలి అంటే ఇట్ విల్ టైమ్ టేక్స్, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు గురువులు పీఠాలు లేదంటే ఇంకొకటి గురుకుల ఏవో రకరకాలు ఇవన్నీ ఇలా చాలా, ఒక గురువు కింద ఎంతోమంది ఎన్నో రకాలు, అంటే
ఒక పెద్ద కేటగిరీ నుంచి లోయర్ స్థాయి వరకు వస్తూనే ఉంటారు. చాలామంది గురువులకైతే పెద్ద స్థాయి వాళ్ళు మాత్రమే కలుస్తారు. పత్రిజీ గారు అలా కాదు, ఎవరినైనా ముందు కింద స్థాయి వాడి దగ్గర నుంచి కలుసుకుంటూ వెళ్తారు, వాళ్ళు హగ్ చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇలా రకరకాల ఉన్న అన్ని చోట్ల కూడా పాలిటిక్స్ అనేవి బాగా ప్లే చేస్తుంటారు. మీరు అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మానసా చేస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం సపోర్ట్ చేయకూడదు, కొంచెం ఆగాలి, లేదంటే మా ఇది కాదులే, మనది వేరే గ్రూప్ ఉంది అని అంటారు. అంటే పాలిటిక్స్ అంటే ఇక్కడ చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఏ గ్రూప్కి ఉండి వర్క్ చేయలేదు. నాకు ప్రతి గ్రూప్ కావాలి, ప్రతి మాస్టర్ కావాలి, ప్రతి మాస్టర్తో నేను నాలెడ్జ్ నేర్చుకోవాలి. నేను ఎవరికి సపరేట్ కాదు. సో నా పైన సపరేట్గా పాలిటిక్స్ జరగడం అనేది ఎక్కడ జరగలేదు, బట్ కొన్ని చోట్ల జరిగిండొచ్చు. అంటే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కదా, చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నాకు ఆ టైంలో నాకు అనిపించింది అక్కడ నేను అవసరం లేదేమో, అందుకని నాకు అలా జరిగిందేమో అని ఐ కమ్ బ్యాక్ వదిలేసా. అంతేకాని హర్ట్ చేసిన మనసులో పెట్టి ధ్యానం చేసి వాడికి నా ఎనర్జీ అనవసరంగా ఎందుకు తన మీద వేస్ట్ చేస్తాను, నేను అవసరం లేదు. బికాస్ నేనే అనుకునేది ఏంటి అంటే అక్కడ నాకు నా అవసరం లేదు కాబట్టి నాకు నేచర్ నన్ను వదిలేసింది. ఇక్కడ నా అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను కూర్చుని నేను మాట్లాడుతున్నాను అలా అనుకుంటాను. కానీ నా అట్లాంటి మనం స్పిరిచువాలిటీ నేర్చుకునేది ఏముంటుంది, నేను ఎప్పుడు ఎనర్జీని అలా వాటికి వీటికి వేస్ట్ చేసింది లేదు. ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకసారి నాకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అయిందండి ఎనర్జీ విషయం, మన ఆలోచనలను ఎలా ప్రాక్టీస్ చేయాలి అని. మన మెడిటేటర్స్ ఏదో ఆశాభాషగా నేను ధ్యానం చేస్తున్నాను బతికితే ఆలోచిస్తే సరిపోదు, చాలా సిస్టమేటిక్ లైఫ్ మనకి ఇన్బిల్ట్లో ఉండాలి ఖచ్చితంగా, ఎస్పెషల్లీ మన ఆలోచనల్లో. మా హస్బెండ్ నేను ఎప్పుడు దిల్షుక్ నగర్ ఉంది కదా, వెళ్తూ వస్తూ ఉంటాం ఏదైనా షాపింగ్ సంథింగ్, ఓమ్ని హాస్పిటల్ ఉంది అక్కడ. ఓమ్ని హాస్పిటల్ పైన ఒక మిర్రర్ ఉంటుంది పైన రూమ్కి, నాకు ఎప్పుడు ఆ మిర్రర్ అట్రాక్షన్ అనిపించేది, బా మిర్రర్ ఎంత బాగుంది, ఆ మిర్రర్ నుంచి బయట ఈ జనాలను చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందేమో కదా అని ఒక 5 times అనుకున్నాను నేను. 5 times అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ కోరిక నాది నెరవేరాలి కదా. ఏమైందంటే అంటే నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు, మా బ్రదర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తన కోసం నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. 3 nights హాస్పిటల్లోనే. ఫస్ట్ నైట్ నాకు ఏం అనిపించలేదు, సెకండ్ నాకు ఆ థాట్ లేదు, నా వల్ల ఇది జరిగిందనే క్రియేషన్ నాకు లేదు, నేనేదో ఆలోచించాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనేది లేదు. 3rd night ఇంకా రేపు వెళ్ళిపోతాం అనగా నాకేంటో హాస్పిటల్ వెళ్తా అందరితో అలా ఆ హాస్పిటల్ అట్మాస్ఫియర్ మన లోపల రాకూడదు అని అందరితో ఎంజాయ్ చేసి మాట్లాడుతుంటాం. ఈవెన్ పేషెంట్ ఉన్నా ఏమైందండి ఎలా వచ్చారు ఇలా ధ్యానం చేయండి అని, లేకపోతే నర్సులు ఉన్నా వాళ్ళ డ్యూటీస్ గురించి మాట్లాడుతుంటారు, మీరు గ్రేట్ ఇలా చేస్తున్నారు నైట్ టైమ్స్ డ్యూటీస్ అన్నీ అయిపోయి అలా ప్రశాంతంగా వెళ్తే ఆ మిర్రర్ కనిపించింది. ఆ మిర్రర్ నుంచి అది చూసిన తర్వాత నా ఆలోచన కొట్టేసింది, ఓహో ఇది ఆలోచించిన కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో మన ఆలోచనలు ఎలా ఉండాలి, నేను అది ఆలోచించుకుంటే హాస్పిటల్కి రాకుంటుంటే ఆ 3 days నైట్స్ మొత్తం హాస్పిటల్లో టైం స్పెండ్. సో ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా అంటే ఆయన ఫేస్ చేయడం వల్ల నేను అక్కడ ఉన్నాను. లేదు, మీ ఆలోచన వల్ల ఆయన ఫేస్ చేశాడు. ఇంకా నాకు తెలియదు, నాకు ఎక్స్పీరియన్స్ రావడానికి నేను అక్కడ ఉన్నానా లేకపోతే అది జరిగింది కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందా అనేది తెలియదు. జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది. సో నాకు ఆ మిర్రర్ని చూసినప్పుడే వెంటనే కొట్టింది లోపల. సో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త, ఎప్పుడైనా నెగిటివ్గా వచ్చినా కూడా లేదు ఇది కాదు, మనం దీని నుంచి బయటికి రావాలి, మనం లోపల అనుకున్నాం అనుకోండి నెగిటివ్ దానికి మనం తెలియకుండానే మన ఎనర్జీని యాడ్ చేసి దాని క్రియేషన్ని కోరుకుంటాం మనం. సో ఇది కాదు వద్దు వద్దు. థాట్ పవర్ అనేది చాలా ఇది, అందులోనూ నార్మల్గా ఏ పని రోజు ఏదో చక్కగా పనిచేసుకున్నాడు అది ఏం ఆలోచన పర్లేదు, కానీ ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ థాట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి, ఉంచుకోవాలి ఖచ్చితంగా. మీ లోపల వచ్చినా కూడా దాన్ని తీసేసేయాలి. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు, ఎప్పుడు అవే మన లోపల తిరుగుతూ ఉండాలి. నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ అన్నమాట, అమ్మో ఇంక మనం ఎప్పుడు సో నేను ఎప్పుడు అనుకుంటాను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి, ఎప్పుడు నెగిటివ్ థాట్ ఒకటి వచ్చినా అది కాదు నాది నాది ఇది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎస్, చాలా జాగ్రత్తగా ఉండాలి థాట్స్లో అయితే ఆలోచనల్లో అయితే. ఇంకా ఉద్యోగం ఇంకా చేస్తూ లాస్ట్ స్టేజ్లో చేద్దాం, ఇంకా పెద్ద ఉధృతంగా ధ్యాన ప్రచారాలు ఇప్పుడు కాదులే అట్లా ఏమైనా పెట్టుకున్నారేంటి మీరు? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే,
మెడిటేషన్ ముఖ్యంగా ఈ పిఎస్ఎస్ఎంలో ఈ పిరమిడ్ మెడిటేషన్లోకి ఎవరైతే వచ్చారో చాలామంది ఫైనాన్షియల్గా సఫర్ అయిపోయారు. అవును, ఎక్కువ మంది. అవును, ఇది ట్రూవా కాదా? ట్రూ, నిజం. చాలామంది నేను చూశాను. అలా ఎందుకు జరిగింది? అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లము దీంట్లోకి వస్తే ఎక్కువ వస్తాయి, ఎక్కువ అయిపోతాయి అని అంటారు? అది సార్, అది అందరికీ ఈక్వల్గా ఉంటుంది సార్. కొంతమంది ఏం చేస్తారంటే, ఎప్పుడు సార్ చెప్తారు కదా, సంసారంలో నిర్వాణం, సంసారంలో నిర్వాణం ఉండాలి, అంతేగాని మొత్తం బయటికి వచ్చి చేసేద్దాము అనేది ఉండొద్దు. చాలామంది ఏం చేశారంటే, వాళ్ళ ఆస్తులు అమ్ముకుని మనం ఇంకేంది లేదు చేసేది, ఒక దానిని ఇంబ్యాలెన్స్ చేసి ఇంకో దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఆటోమేటిక్గా సఫర్ ఉంటుంది సార్, సఫర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ మీ, నేను ఎప్పుడు మెడిటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా మెడిటేషన్ చేయాలన్నా, ప్రోగ్రామ్స్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా నేను కంపల్సరీగా ఫైనాన్షియల్ స్టేటస్ని అది నేను చూసుకుంటాను. ఖచ్చితంగా చూసుకొని దానికి అనుగుణంగానే నేను వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాలేజీ ఉంది, మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంది, కాలేజీని బ్యాలెన్స్ చేయాలి, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ని మనం చూసుకోవాలి. మెడిటేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్ళలేని పరిస్థితిలో నన్ను నేను సంభాళించుకుని, నాకు కాలేజ్ ఇంపార్టెంట్ ఈ టైంలో, నేను కాలేజ్ కంపల్సరీ చేయాలి, సో కూర్చొని నేను కాలేజ్ చేసుకుంటాను. వెన్ఎవర్ నాకు హాలిడేస్ ఉన్నాయనుకోండి, నేను ఫస్ట్ చూసేది ప్రతిసారి ఎక్కడ ఉన్నారు, ప్రతిసారి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటాను. ఒకవేళ హైదరాబాద్ నియర్ ప్లేస్లలో ఉంటే సార్కి వెళ్ళిపోతాను, లేదు అంటే నా వర్క్ నేను వేరే పర్సనల్ వర్క్స్ ఏదో చేయడము, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళి కడతాలకు ఓంకారేశ్వర అనుకోవట్లా వెళ్ళి టైం స్పెండ్ చేసుకొని వస్తాను అంతే. సో ఎప్పుడైతే మీరు ఒకటి బ్యాలెన్స్ చేసి ఇంకొకటి ఇంబ్యాలెన్స్ చేశారంటే ఖచ్చితంగా సఫర్ ఉంటుంది అక్కడ. అంటే ఎక్కువ మంది బాగా, అంటే చాలా మంది, నేను మా ఒకరిద్దరు మామూలుగానే ఎప్పుడైనా అక్కడ ఉన్నప్పుడు కడతాల ధ్యాన మహాచక్ర వాటికి వచ్చిన కలిసేటప్పుడు ట్రావెలింగ్ కూడా డబ్బులు లేవు అని అడిగితే వేరే వాళ్ళు చెప్పాడు, అసలు ఆయన ఇంతకుముందు ఎలా ఉండేవాడో తెలుసా. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఇంతకుముందు ఎలా ఉండేవాడో తెలుసా అండి, ఏమైపోయింది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించాలి సార్, అలా చాలామందికి అయ్యింది కదా, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పని చేశారు, వాళ్ళు త్రో అవుట్ చేసేటప్పుడు ఆ కర్మ ఏ ఉద్దేశంతో చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. బట్ మీరు అన్నారు ఇప్పుడు చాలామంది చాలామంది అన్నారు, అంటే ఒక 100%లో ఒక 20-30% వాళ్ళకి ఇలా జరిగి ఉంటుంది, మిగతా వాళ్ళు గెయిన్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును, గెయిన్ చేసిన వాళ్ళు చెప్పరు కదా. అంటే ఏం చెప్పనంటున్నారు, మేము గెయిన్ చేసాము అని? గెయిన్ చేసి ఇప్పుడు ఎక్కడైనా సరే. లేదు సార్, గెయిన్ చేసిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్సెస్ చాలా మంది ఎక్స్పీరియన్సెస్, మామూలుగా మాకు అది కనపడలేదు, ఇలాగా లేదు, మాకు అది వచ్చింది, ఇలా వచ్చింది, వచ్చింది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బయటికి షో చేయరు. ఇప్పుడు నా బట్టలు బాగాలేదండి, ఇంకోటి బాగాలేదు, నేను వచ్చి మిమ్మల్ని 10 రూపాయలు అడుగుతాను, నన్ను గుర్తుపెట్టుకుంటారా, లేదా మీ ముందు నేను కార్ వేసుకెళ్ళిపోతాను, నన్ను గుర్తుపెట్టుకుంటారు, అంతే కదా? అంతే సార్. ఇప్పుడు మనం ఒక కడవెడుగు పాలల్లో ఒక డ్రాప్ వేస్తాం ఏదన్నా, అవన్నీ ఒకటే కదా డ్రాప్ ఈ 20%లోని ఇట్లా. అయితే వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ధ్యానాన్ని, సంసారాన్ని, ఫైనాన్షియల్ స్టేటస్ని, ఇట్లా ఈ మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ దీంట్లోకి రాకూడదు, ఇబ్బంది పడకూడదు అసలు దీంట్లోకి వచ్చి, మన ఇబ్బందులు పోగొట్టుకోవడానికి దీంట్లోకి వస్తున్నాం, ఇబ్బందులు పడద్దు, అన్ని పోగొట్టుకోవడానికి వస్తున్నాం దీంట్లో, అలా అని చెప్పి ఉన్నది కూడా పోగొట్టుకోకూడదు. అంటే మన కర్మలు పోగొట్టుకోవడానికి, మన ఇబ్బందులు పోగొట్టుకోవడానికి. ఎప్పుడైతే మీరు ఏం చేస్తారంటే, ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, మీతో 10,000 ఉంటాయి, మీరు 100,000 రూపాయలు ఖర్చు చేస్తారు, 90,000 మీరు సఫరింగ్ ఉంటూనే ఉంటుంది, దాని మీద సఫరింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఆ సఫరింగ్ వల్ల మీకు మీరు తెలియకుండానే మీ స్పిరిచువల్ లైఫ్ని కూడా కోల్పోతారు, ఖచ్చితంగా కోల్పోతారు. ఆ 90,000 సంపాదించాలంటే మీకు 2-3 ఇయర్స్ పడుతుంది, ఈ లోపల అన్బ్యాలెన్స్ అయిపోయి అది కూడా రాదు, రాదు అది కూడా రాదు. అండ్ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ, ఇప్పుడు అక్కడ ఫ్యామిలీకి వెళ్ళలేము, ఇక్కడ స్పిరిచువాలిటీకి వెళ్ళలేము, మనము ఉండలేము. సో కాబట్టి చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ చేశారు అని అంటే మళ్ళీ నువ్వు గెయిన్ చేయగలగాలి, దట్ ఈస్ మేబీ 3-5 ఇయర్స్ అలానే ఉండకుండా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ నువ్వు అచీవ్మెంట్ చేయాలి. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకైతే ఉమా మహేష్ సార్, బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, చాలా అసలు ఎక్కడ దాకానో లోతుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు అక్కడ నిలబడ్డారంటే అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఆ విషయంలో. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకుందాం మనం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, మూడు పాయింట్స్. దీంట్లో స్వాధ్యాయంలో మీరు ఏ పుస్తకం ఫస్ట్ చదివింది? నాకు పుస్తకాలు చదవడం అనేది నేర్పించింది ఆంజనేయ శర్మ సార్, కర్నూలు ధ్యాన యజ్ఞంలో సార్. ప్రతి ఈ మాస్టర్ గొప్ప, ఆ మాస్టర్ గొప్ప అని చెప్తా ఉంటే నేను అందరి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పర్సనల్గా ఎవరిని
జనాలను తీసుకుపోండి, నేను ఒక్కదాన్ని వెళ్తాను. వెళ్ళి సార్ని ఊరు సార్ ఏదైనా చెప్పండి ఏదైనా చెప్పండి అంటే, సార్ నాకు ఫస్ట్ సజెస్ట్ చేసిన బుక్ ఒక యోగి ఆత్మకథ. అది నా కంప్లీట్ స్పిరిచువల్ లైఫ్ని మొత్తము టర్న్ చేసింది. ఒక యోగి నాకు చాలా ఇష్టం ఆ బుక్. ఆ బుక్ చదివేటప్పుడు కూడా తొందరగా అయిపోతుందేమో అని రోజు 2-3 పేజీలు మాత్రమే చదివాను. తర్వాత మీరు ఎప్పుడైనా రాయడానికి చూసారా? అంటే నేను చాలా పుస్తకాలు చదివేసి ఉంటారు కదా, ఇప్పుడు దాకా చదివాను కానీ నేను ఎప్పుడు రాయలేదు. రాయాలని కానీ అంటే పత్రిజీ గారు చెప్తా ఉంటారు మనకి, ఇది 10th క్లాస్ వరకు చదివితే 10th క్లాస్ వరకు చెప్పాలా, లేదా దాన్ని ఎక్స్పీరియన్సెస్ రాయి ఇట్లా చెప్తుంటారు కదా, అట్లా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారు? లేదు లేదు, ఎప్పుడు బుక్ రాయడం కానీ మనకి ఎప్పుడు ఎంతసేపు ఉన్నా వర్క్. నేను ఎప్పుడు కూడా క్లాసెస్ చెప్పడము కాన్సెప్ట్స్ చెప్పడము ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు గ్రౌండ్లో తిరిగి గ్రౌండ్లో ఊడవడం, ప్లేట్లు కడగడం, తర్వాత సాంబ్రాణి పొగ వేసి మొత్తం తిరగడం, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, ఇలాంటి వర్క్స్ చేయడం చేసేవాళ్ళు. కానీ ఎవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నా కానీ అందరినీ గుర్తించడం అనేది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. నిజం సార్, ఎవరైతే ఆయన వెనక తిరిగి ఇవన్నీ నేనే చేశానని చెప్పేవాళ్ళు ఉంటారో వాళ్ళకంటే కూడా గ్రౌండ్లో ఈ సాంబ్రాణి పట్టుకొని తిరిగేవాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. మొన్న రీసెంట్గా కడతాలో ఒకటి చూశాను సార్ నేను, అందరూ తిరుగుతున్నారు, సార్ మా కార్ ఎక్కండి మా కార్ ఎక్కండి, సార్ వెనక పడిపోతా ఉన్నారు. కడతాల్లో ఒక ఆటో ఉంటుంది, గ్రీన్ కలర్ ఆటో, ఎలక్ట్రికల్ గ్రీన్ కలర్ ఆటో. ఆయన అన్ని అక్కడ వాళ్ళ మనుషులను ఎవరైనా నడవలేని వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన చేసే వర్క్ని చూసి సార్ ఆయనతో పాటు స్టేజ్ దగ్గర నుంచి నేను వస్తాను ఆగవయ్యా అని చెప్పి ఆయన పక్కన కూర్చొని, ఆ ఏజ్లో అండి ఆయన పక్కన కూర్చొని స్టేజ్ వరకు వెళ్ళారు. ఇంకా మనం అంతే, ఇప్పుడు ఇందులో ఎవరు దిక్కినా కూడా ప్రాబ్లమే. కార్లు కూడా ఇంతమంది ఆఫర్ చేశారు కదా, వీళ్ళెవరు అంటే సార్కి అప్పుడు కార్లు ఆఫర్ చేయలేదు. అదే సార్ ఒక్కడే ఉన్నారు, ఆయన అక్కడికి వచ్చి ఎవరినో దించుతున్నారు, నేను ఇందులో వెళ్తున్నానని చెప్పి ఎక్కేసి వెళ్ళిపోయారు. అంటే ఆయనకు కూడా ఎనర్జీ ఇచ్చాడు సార్, ఆయనకి ఇస్తారు. ఊహించని విధంగా చేయడమే పత్రిజీ గారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు అనమాట ఆ ట్విస్ట్, అట్లాంటి ట్విస్ట్లు ఇస్తూ ఉండుంటారు. చాలా నేర్చుకున్నాను ఆ టైంకి, కరెక్ట్గా లేదు ఈ రోజు ఇది చేస్తారు కదా అంటే లేదు, అదే వేరే వస్తుంది కరెక్ట్గా. ఒకసారి మొన్ననే కడతాల్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను, లాస్ట్ ఇయర్ ఎందుకో తెలీదు, 5 డేస్ ధ్యాన యజ్ఞంలో మొత్తం కంప్లీట్ నా టైం అంతా పత్రిసారితోనే, పత్రిసారి ఇంటి పక్కనే ఉండి పత్రిసారితో పాటే ఉన్నాను. ఒక 4-5 మెంబర్స్ ఎవరో వచ్చారు, వచ్చి పత్రిసారిని చూడాలి, పత్రిసారిని కలవాలి, చాలా దూరం నుంచి వచ్చామమ్మ మేము అంటే, మేడం లోపల ఎవరు వెళ్ళనియట్లేదు, ఇక్కడే ఉండండి కూర్చోండి, మేబీ సార్ బయటికి వచ్చినప్పుడు లేకపోతే మనమే వెళ్ళడానికి వస్తుందా అని కూర్చోబెట్టాం. ఒక 10 మినిట్స్ అయ్యింది, సార్ వాళ్ళ కోసమే వచ్చాడు బయటికి. సార్కి అప్పుడు వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళ కోసమే బయటకు వచ్చి వాళ్ళని కలిసి, సార్కి తెలిసింది వాళ్ళు ఉన్నారని, వెయిట్ చేస్తున్నారని వాళ్ళ తాపత్రయం, కలిసి వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు. గ్రేట్ కదా. నాకు అసలు ఆ రోజు వాటర్ వచ్చాయి నా కళ్ళల్లో, ఎలాంటి వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తున్నాము, ఎంత గురువుతో ట్రావెల్ చేస్తున్నాము అనిపించింది నాకు. చాలా చాలా అంటే యాక్చువల్గా ఇది ఇప్పుడు మనం థ్యాంక్ యూ పత్రిజీ అని ఒక సిరీస్ చేస్తున్నాం. అవును. మీ ఫ్యామిలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఈ బ్యాలెన్సింగ్ అనే సిస్టమ్ను నేర్పించినటువంటి గురువు మీకు పత్రిజీ గారు, మరి ఆయనకి థ్యాంక్ యూ అని మీరు ఏమేమి విషయాల్లో చెప్తారు? పత్రిజీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఏ బ్యూటిఫుల్ స్పిరిచువల్ లైఫ్ త్రో ది ఆనాపానసతి మెడిటేషన్. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వైపు ఎంతో అద్భుతంగా చైతన్యంగా నడిచేటట్టు చక్కటి మార్గాన్ని మా అందరికీ సృష్టించారు. సో మీ మార్గంలోనే నడుస్తూ మరి ఇంకా 1,000 మందికి మేము ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ ధ్యానులుగా తీర్చిదిద్దుతామని మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనసా గారు, మీరు మేము అడగగానే ఎంతో దూరం నుంచి వచ్చి మీ వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించారు. అలాగే పత్రిజీ గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని అంటే అనుభవాలు అవన్నీ కూడాను చాలా ఎక్స్పీరియన్సెస్. మీరు మాటల్లో చెప్పేది ఒక 5% ఉంటుంది, లోపలగా మనం ఎక్స్పీరియన్స్ చేసింది 95% ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము ఎక్కడ కూడా. అలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. మీరు ధ్యాన ప్రచారం ఎలాగైతే చేస్తారో, ఎలాగైతే చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి. దానికి శ్రీ సన్నిధి ఛానల్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది మీరు చేసే అన్ని కార్యక్రమాలకి. అలాగే మీరు ఆంజనేయ శర్మ గారు కావచ్చు, మరొకరు ఉమామహేష్ గారు కావచ్చు, ఇలాంటి ఎంతో మాస్టర్తో అసోసియేట్ అయి ఉన్నారు, వారందరినీ కూడా తీసుకొచ్చి మా ప్రేక్షకులకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీ సన్నిధి టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఉన్న మీడియా టీంలో అందరూ కూడా
వ్యూస్ ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో, లేకపోతే పబ్లిసిటీ కోసమో అడ్వర్టైజ్మెంట్స్ కోసమో ఏవేవో రకరకరకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బట్ రియల్గా అండి, శ్రీ సన్నిధి టీం అందరినీ కూడా నేను అప్రిసియేట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా వ్యూయర్స్ గురించి, పబ్లిసిటీ గురించి ఆలోచించకుండా కేవలం ఒక స్పిరిచువాలిటీ అనే పదం పైన వర్క్ చేస్తూ అందరినీ స్పిరిచువల్ వైపు జర్నీ చేయించడానికి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు థ్యాంక్ యూ పత్రిజీ అనే ప్రోగ్రామ్కి నన్ను పిలవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలాసార్లు అంటే పత్రి సార్తో ఉన్న అసోసియేషను, పత్రిజీ గురించి ఇవన్నీ కూడా చెప్పాలనుకున్నాను చాలాసార్లు. సో ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ద్వారా, శ్రీ సన్నిధి అనే ప్లాట్ఫామ్ ద్వారా నాకు చక్కటి అవకాశం దొరికింది. మరి ఈరోజు నా లోపల ఉన్న ఎన్నో మనోభావాలు, అంటే ఐ మీన్ భావాలు అన్నీ వ్యక్తపరచడం జరిగింది. ఒకసారి మళ్ళీ నన్ను నేను చెక్ చేసుకున్నాను కూడా, మనం ఏం చేసాం, ఇంకా ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలన్న విషయం కూడా నాకు ఈరోజు అర్థమైంది. సో మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, పత్రిజీ అంటే ఒక చైతన్యం, ఒక శక్తి. ఆ చైతన్య శక్తిలో ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు కూడా చైతన్యవంతులయ్యారు. ఇలాంటి మాస్టర్స్ని అందరినీ మీకు తీసుకురావడం, పరిచయం చేయడం థ్యాంక్ యూ పత్రిజీ కార్యక్రమం ద్వారా జరుగుతూనే ఉంటుంది. గొప్ప మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్, నిస్వార్థంగా పనిచేసినటువంటి మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసినటువంటి, ఇందాక మానసాగర్ చెప్పినటువంటి 25% కాదు, 75% ఎంతమంది అయితే ఉన్నారో దీని ద్వారా బెనిఫిట్స్ పొందిన వాళ్ళు, దీని ద్వారా లాభపడిన వాళ్ళు, దీని ద్వారా వాళ్ళ జీవితాలని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వాళ్ళు, దీని ద్వారా వాళ్ళ ఆత్మని ఉన్నత స్థితికి తీసుకెళ్లిన వాళ్ళు, దీని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మీకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాము ఈ సిరీస్ ద్వారా. మరొక గ్రేట్ మాస్టర్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.